అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన ఘనత సాధించింది. అంగారకుడిపై తొలిసారి హెలికాప్టర్ ఎగిరేలా చేసింది. అతి శీతల పరిస్థితులు ఉండే అంగారక గ్రహంపై హెలికాప్టర్ ఎగిరే ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. మార్స్పై ఈ ప్రయోగాన్ని వారం క్రితమే చేపట్టాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా ఏప్రిల్ 19కి వాయిదా పడింది. ఈ ప్రయోగం కోసం 6 ఏళ్లుగా శ్రమిస్తున్న నాసా చిన్న పరిమాణంలో ఉండే ఇంజనియూటీ అనే రోబోటిక్ హెలికాప్టర్ను రూపొందించింది. అరుణ గ్రహంపై హెలికాప్టర్ ప్రయోగం ఎంతో క్లిష్టమైంది. ఎందుకంటే భూమి వాతావరణంలో గాలి బలంగా ఉంటుంది. దీంతో హెలికాప్టర్ ఎగరడం సులభమే. కానీ అంగారక గ్రహంపై గాలి ఒత్తిడి చాలా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ ఎగరడం కష్టంతో కూడుకున్న పని. సాధారణంగా భూమిపై ఎగిరే హెలికాప్టర్ బ్లేడ్లు నిమిషానికి 400 నుంచి 500 సార్లు తిరుగుతాయి. కానీ అంగారక గ్రహంపై ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంజనియూటీ హెలికాప్టర్ బ్లేడ్లు నిమిషానికి 2500 రొటేషన్లు చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రోవర్ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ప్రాసెసర్లు ఈ బుల్లి హెలికాప్టర్లో ఉపయోగించారు. భూమిపై తొలి విమానాన్ని 1903లో రైట్ బ్రదర్స్ తొలిసారి ఎగరేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాసా సైతం తొలి హెలికాప్టర్ను మార్స్పై ఎగరేస్తోంది. దీంతో రైట్ సోదరులకు గౌరవ సూచికగా 1903లో తొలిసారి ఎగిరిన విమానం తాలూకు చిన్న ముక్కను ఇంజనియూటీ హెలికాప్టర్లో ఉంచింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంగారకుడిపై ప్రయోగాల్లో కీలక ముందడుగు పడినట్లుగా భావించవచ్చు. Saw that, Terrence. So, so yes. Explain what we just saw with the perseverance image. So the perseverance image is showing us grounded at first. It's actually a video, which is great. It's grounded at first and then shows us hovering our 3 meters above the Martian surface and then touching back down. It's amazing, brilliant. Everyone is.